సమాజంలో ఆడపిల్లలకు ఉద్యోగాలు, ఉన్నతమైన చదువులు, సమాన అవకాశాలు అందించాలని భ్రూణ హత్యలను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం బేటీ బచావో బేటీ పడావో అనే గొప్ప నినాదాన్ని ఒక విధానంగా ప్రధానమంత్రి ప్రారంభించిన పథకం సుకన్య సమృద్ధి యోజన. రాష్ట్రంలో ఇది ఇప్పుడు మహిళా శిశు సంక్షేమంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఎందరో పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరంగా మారింది. సుకన్య సమృద్ధి యోజన అమలుపై మరిన్ని వివరాలు చూద్దాం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కేంద్రం తీసుకొచ్చిన బృహత్ పథకం సుకన్య సమృద్ధి యోజన. 2015 జనవరి 22వ తేదీన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యోజనను ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 2.73 కోట్ల ఖాతాలు పిల్లల పేర్లతో తెరిచారు. 1.19 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారు. ఈ పథకం తల్లిదండ్రులు తమ ఆడపిల్లల విద్య, వివాహ ఖర్చుల కోసం నిధి ఏర్పాటు చేసుకునేలా సహాయపడుతుంది. తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో మొత్తం 69,500 అకౌంట్లను ఇప్పటి వరకు తెరిచినట్లు అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ నాగరాజ్ తెలిపారు. ఈ సుకన్య సమృద్ధి యోజన అన్నది మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015 జనవరి 21వ తేదీన దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో దాని స్లోగన్ కింద సుకన్య సమృద్ధి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గర్ల్ చైల్డ్ అప్ టు 10 ఇయర్స్ వరకు, 10 సంవత్సరాల వయసు ఉన్న వరకు, అప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న వరకు దీన్ని అకౌంట్ ఓపెన్ చేసుకునే దానికి ప్రొవిజన్ ఉంటుంది. సో ఇందులో మినిమం డిపాజిట్ 250 రూపాయలు మినిమం డిపాజిట్తో మనం అకౌంట్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 1 సంవత్సరానికి 1,50,000 రూపాయలు ఒక అకౌంట్లో ఒక ఖాతాలో మనం నిల్వ జమ చేసుకోవచ్చు. సో దీని యొక్క సుకన్య సమృద్ధి యొక్క టర్మ్ వచ్చి 15 సంవత్సరాలు కట్టాలి. తర్వాత 6 సంవత్సరాల తర్వాత 21వ సంవత్సరంలో అకౌంట్ ఓపెన్ అయిన 21వ సంవత్సరంలో ఇది మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఫార్ ఇంతవరకు మేము తిరుపతి డివిజన్లో 69,500 సుకన్య అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. అంటే నెలకు సరాసరి 12,500 రూపాయల వరకు డిపాజిట్ చేయవచ్చు. నెల నెల ఎంత డబ్బును డిపాజిట్ చేస్తారనేది లబ్ధిదారుల ఇష్టం. కేవలం 250 రూపాయలతో సుకన్య అకౌంట్ తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరిచిన తర్వాత 15 ఏళ్ల పాటు నగదు జమ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్ళు. అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్డ్రా చేయవచ్చు. 21 ఏళ్ల తర్వాత పూర్తి డబ్బు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం తమకు గొప్ప వరప్రదాయనిగా ఉందని తిరుపతికి చెందిన అనేక మంది లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మాకు నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకము సుకన్య సమృద్ధి యోజన మాకు ఎంతగానో చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి చాలా మంది మాకు మంచిగా చెప్పారు. దానివల్ల మేము 2021 తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్లో 500 పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము. స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి 15 ఏళ్ల వరకు కట్టుకుంటూ రావాలా. 18 ఏళ్ల నుండి 21 మధ్యలో మనము వివాహం కోసం కానీ చదువు కోసం కానీ అమౌంట్ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అనే పథకం ద్వారా నేను మా పాపకి ఒక అకౌంట్ ఓపెన్ చేయించాను. దాని ద్వారా మేము చాలా లబ్ధి పొందాము. మేము పొందడమే కాకుండా మా స్నేహితులకి, శ్రేయభిలాషులకి, అందరికీ తెలియజేశాము. ఈ పథకం వల్ల ఆడపిల్లలకి చాలా మంచి జరుగుతుందని చాలా మందికి చెప్పాము. చాలా మంది అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం 2017లో స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయిలకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మోడీ గారు తెచ్చిన ఈ పథకం గురించి వేరే వాళ్ళు చెప్తే ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని ఫస్ట్ పెద్ద అమ్మాయికి ఒక అమ్మాయికి స్టార్ట్ చేస్తాను 2017లో. తర్వాత రెండో అమ్మాయి కూడా 2022వ సంవత్సరం స్టార్ చేశాను. ఫస్ట్ 1,000 రూపాయలతో స్టార్ చేసి తర్వాత నా దగ్గర ఎప్పుడైతే అమౌంట్ ఉందో ఆ టైంలో కడుతూ వస్తున్నాను. ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నానండి. సుకన్య సమృద్ధి యోజన పథకానికి చాలా మంది సజెస్ట్ చేశారు. మేము ఇద్దరు ఆడపిల్లలు ఎలా అని చాలా మంది అన్నారు. ఇలాంటి పథకాల వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేపు వీళ్ళు పెద్ద అయ్యాక కూడా కొంచెం చదువులకి, వాళ్ళ పెళ్లిళ్ళ సమయంలో అది ఉపయోగపడుతుందని చాలా మంది సజెస్ట్ చేసి మేము వాటి వివరాలన్నీ కనుక్కొని 2017లో పెద్ద పాపకి, గమ్యశ్రీకి ఈ పథకం స్టార్ట్ చేశాము. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రస్తుతం 7.6% వడ్డీ రేటు లభిస్తోంది. ఈ వడ్డీ రేటు ఎప్పటికీ ఒకేలా ఉండదు. ప్రతి 3 నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు పెట్టడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల ఉద్యోగం చేసేవారికి ఈ స్కీమ్ చాలా అనువుగా ఉంటుంది.
ఈ పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నారు లబ్ధిదారులు.